చాలా సంతోషకరమైనటువంటి వార్తను విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంటూ ఒకే రాజధానిని అనౌన్స్ చేశారు మరి కొద్దిసేపటిలో అది అమరావతి అనేది కూడా ఆయన నోట్లోంచి వినాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గట్టిగా దీనికి ప్రయత్నం చేసినందుకు ముఖ్యంగా ఏడు వందల రోజులుగా యాజిటేషన్ చేసిన అమరావతి రైతులకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మూడు పువ్వులు ఆయన కాయలుగా వెళుతుందనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు చంద్రబాబు నాయుడు గారు కృషి కానీ మరి కొంచెం ఆలస్యమైన మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నందుకు దీనికి వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషకరమైనటువంటి వార్తను విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంటూ ఒకే రాజధానిని అనౌన్స్ చేశారు మరి కొద్దిసేపట్లో అది అమరావతి అనేది కూడా ఆయన నోట్లోంచే వినాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గట్టిగా దీనికి ప్రయత్నం చేసినందుకు ముఖ్యంగా ఏడు వందల రోజులుగా యాజిటేషన్ చేసిన అమరావతి రైతులకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మూడు పువ్వులు ఆయన కాయలుగా వెళుతుందనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు చంద్రబాబు నాయుడు గారు కృషి కానీ మరి కొంచెం ఆలస్యమైన మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నందుకు దీనికి వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ